హలో, అందరూ బాగున్నారా? నాకు ఈ స్కూల్ లైఫ్ రావటం అలవాట్లేదు, కానీ ఇప్పుడు డిసెంబర్లో నా పోయిట్రీ బుక్ రిలీజ్ చేస్తున్నాను. దాని గురించి మొన్న పోస్ట్ పెట్టిన తర్వాత చాలామంది నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. దే ఆస్కింగ్ ఈవెన్ పబ్లిషర్కి కాల్ చేసి మెసేజ్ చేసి బుక్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో బుక్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ డిసెంబర్. ఫస్ట్ లెట్ మీ టెక్స్ట్ యూ మెసేజింగ్. హాయ్, హలో, కొన్ని క్వశ్చన్స్ ఉంటే అడగండి. హలో టు ఎవ్రీ వన్ ఇన్ జనరల్, కానీ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ టైప్ చేసి నాకు ఇక్కడ ఇస్తే మీరు లైవ్లో నేను దానికి ఆన్సర్ ఇస్తాను. సో బేసికలీ బుక్ రిలీజ్ అవుతుంది డిసెంబర్లో, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 31 ఆఫ్ మై పోయమ్స్, అండ్ దాంట్లో 15 పోయమ్స్ ఆనంద్ శ్రీరామ్ గారు ట్రాన్స్లేట్ చేశారు తెలుగులో. సో ఇట్స్ లైక్ అ మిక్స్చర్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ పోయట్రీ. సో అకిరా, అకిరా ఎక్కడ? గైస్ డోంట్ ఆస్క్ అబౌట్ మ్యారేజ్ అండ్ అకిరా రైట్ నౌ. దిస్ ఇస్ జస్ట్ ఎక్స్క్లూజివ్ లైఫ్ ఫర్ ద పోయట్రీ బుక్. నేను అకిరా గురించే, ఆద్య గురించే తర్వాత మళ్ళీ లైవ్కి వస్తాను నేను. అండ్ వాట్ ఐ డిసైడెడ్ టుడే వాజ్ దాట్ లెట్ మీ రీడ్ అవుట్ అ పోయమ్. ఒక పోయమ్ అనంత్ శ్రీరామ్ గారు ట్రాన్స్లేట్ చేశారు. నా తెలుగు అంతా మంచిది కాదు, సో ప్లీజ్ కొంచెం ఏమంటారు దాన్ని ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉంటే భరించండి, వారు అర్థం చేసుకోండి. సో అది, సో ఇది ఆయన ఒక ఇది చేశారు ట్రాన్స్లేట్. ఇట్స్ కాల్డ్ రకరకాల జ్ఞాపకాలు. సో దిస్ ఇస్ అ పోయమ్ దట్ ఐ హడ్ రిటన్ ఐ థింక్ లాస్ట్ డిసెంబర్. సో ఆయన ఏం రాశారంటే, ట్రాన్స్లేట్ చేశారంటే, మస్క మస్క ఛాయల్లో, అవుకు అవుకు నీడల్లో, నీ తలుపు సాలే గోలల్లో నేను ఇరుక్కుపోయాను. నీ స్పర్శ ఆ గుర్తు ఒకటకు చారిక నా అశ్రువును ఆపుతుంది. నాకు నిజంగా తెలుగు చాలా కష్టం. ఆ మైపు మార్పుల్లో నా ఉనికి తీర్చి దిద్దుతుంది. ఒక చిరునవ్వు నా పెదవంచుల్లో ఊయల్లా లూగుతుంది. ఇది నా అంచనాలు, నా జ్ఞాపకాలు కలిసి పలికిన ఓ మహోన్నత గాంధర్వ నాద సమ్మేళనం. హీస్ డన్ సచ్ అ బ్యూటిఫుల్ ట్రాన్స్లేషన్. కానీ ఎంత డిఫికల్ట్ తెలుగు వర్డ్స్ ఉన్నాయి, దాని ప్రొనౌన్సియేషన్ చాలా కష్టమైపోతుంది. సో ఇలాంటిది పోయమ్స్ దే ఆర్ దేర్. అండ్ సో మీరు ప్రీ ఆర్డర్ చేసేస్తే నేను పర్సనల్గా ఆటోగ్రాఫ్ చేసి పంపిస్తాను మీకు. అండ్ యూ డోంట్ హ్యావ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ద కొరియర్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద బుక్ ప్రైస్. సో నా ఐ టేక్ క్వశ్చన్స్. ఇంతవరకు ఇంకా ఇది ప్లీజ్ గైస్ డోంట్ ఆస్క్ పొలిటికల్ క్వశ్చన్స్ రైట్ నౌ, దిస్ ఇస్ అ పోయట్రీ లైఫ్. అందరూ హాయ్ హలో, హాయ్ హలో అంటే ఉంది. నో క్వశ్చన్స్, కానీ ఏం ప్రశ్నలు లేవు. మీరు మెసేజెస్లో బోల్ పంపిస్తారు, ఇప్పుడు లైఫ్ వస్తే మీరు ఏమీ అడగట్లేదు. హాయ్ మేడం, ఎవ్రీవన్ ఇస్ లైక్ హాయ్ హలో. మీరు హలో తర్వాత ఏదైనా రాసుకోండి. నా అప్పర్న సింగ్ ఐ లవ్ మై యాటిట్యూడ్, యూ దిస్ నో యాటిట్యూడ్, జస్ట్ లివింగ్ లైఫ్. అండ్ మధ్య మధ్యలో స్టార్ట్ చేశారు కొత్త మెసేజెస్. గాడ్ సీరియస్లీ గైస్, నో క్వశ్చన్స్, యూ గైస్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్, ఇన్బాక్స్ అనేది నిండా ఉంటుంది ఎప్పుడెప్పుడు. అండ్ రవి, ఐ కాంట్ రీడ్ తెలుగు, తెలుగు మీరు టైప్ చేసేస్తే. రష్మి ఇస్ ఆస్కింగ్, లెట్ అస్ నో బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ అ పోయమ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గర్ల్స్. నాకు అర్థం అవ్వలేదు క్వశ్చన్, వాట్ ఈస్ నో ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ అ పోయమ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు గర్ల్స్. ఇట్ ఇస్ జస్ట్ జనరల్ పోయట్రీ. నేను స్పెసిఫిక్గా అట్లా గర్ల్ చైల్డ్ కానీ ఫెమినిజం అట్లా ఏం రాయలేదు. నేను బుక్ నేమ్ రాజేష్, ఐ విల్ రివీల్ ఇట్, త్వరగా చెప్తాను, ఇప్పుడు లైవ్లో వద్దు. వైరస్ సడన్లీ బికమ్ వార్మ్, చాలా ఐ కాంట్ బిలీవ్ దిస్ ఇస్ నవంబర్ అండ్ వింటర్ టైమ్. రియల్లీ ఇట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్. ఇంకేదైనా డిరెక్షన్ ఎప్పుడు చేస్తారు? డిరెక్షన్ ఐ థింక్ మార్చ్ ఐ హ్యాడ్ డిసైడెడ్, కానీ కొంచెం డిలే అవుతుంది బికాజ్ మధ్యలో నేను ఇంకొక ఏదో వేరే ప్రోగ్రామ్ చేస్తున్నాను, దాని డీటెయిల్స్ నేను త్వరగా ఇస్తాను. సో మైట్ బి మే కానీ జూన్లో సినిమా స్టార్ట్ చేస్తాను. అది విజయ్ కుమార్, వేర్ ఆర్ యూ మేడం ప్రెజెంట్? ఐఎమ్ ఇన్ పూనా. నేను పూనాలో ఉంటాను, మీ అందరికీ తెలుసు.
హైదరాబాద్లో. హాయ్ శాంతి ప్రియా, హాయ్ మేడం, హౌ యూ? ఐమ్ గుడ్. సాయి తేజ్ బొడ్డు 82 రాసి, మీలా హ్యాపీగా ఉండటానికి టిప్ చెప్పండి. నాలాగా హ్యాపీ ఉండాలంటే నా సాయి చాలా 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 కృతజ్ఞ ఉండాలి లైఫ్ కోసం. అందరికీ అన్నీ దొరకవు, చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ పర్సనల్ రిలేషన్స్ ఉండవు. చాలామంది దగ్గర చాలా మంచి పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటాయి కానీ డబ్బు ఉండవు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరి లైఫ్ సంపూర్ణంగా ఉండదు. సో దాంట్లో మీరు నా దగ్గర ఏ ఉంది దాంట్లో మీరు సంతోషపడితే, చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి సరే, నాకు కడుపు నిండా తినడానికి ఉంది, దానికి మీరు సంతోషపడితే, గ్రాటిట్యూడ్ అంటాను నేను, చాలా అంటాను, గ్రాటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్ ఆ హ్యాపీనెస్ లోపల నుంచి వస్తుంది మీకు. మీరు మీ హ్యాపీనెస్ బయట సోర్స్లో పెట్టేస్తే అప్పుడు కొంచెం మీరు అంత సుఖంగా ఉండవు. సో దాట్స్, నేను అదే చేస్తాను, నేను ఉన్న దానికి లైఫ్కి ఎప్పుడన్నా గ్రాటిట్యూడ్లో ఉంటాను, రుణపడి ఉంటాను కి సరే నాకు ఇంత ఎక్కువ ఇవ్వలేదు, ఇంత ఇచ్చారు కానీ మంచిది అట్లా. సో దాట్ ఈస్ మై సీక్రెట్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ. రాజేష్ తెలుగు బ్యూటిఫుల్, సో నైస్. ఏజ్లో ఎవరైనా బ్యూటిఫుల్ అంటే ఎంత మంచిది. నా అబ్బాయి ఇంత పెద్ద అయిపోయాడు. హాయ్ మ్యామ్, వేర్ వీ కెన్ ఫైండ్ ద బుక్? ఇన్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్? ఇట్ విల్ బి ఆన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ బి దేర్ ఫర్ ఆర్డర్. ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ మెసేజ్ ద పబ్లికేషన్ ఆఫీస్ ఆర్ కాల్ అప్ ద పబ్లికేషన్ ఆఫీస్, దే విల్ కురియర్ ఇట్ టు యూ. శేష సైతరుణ ఆస్కింగ్ హూ ఇస్ మై ఫేవరెట్ పోయెట్. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఇట్స్ లైక్ ఆస్కింగ్ హూ ఇస్ వాట్స్ మై ఫేవరెట్ బుక్. ఐ వుడ్ డెఫినెట్లీ సే నెరుడా, దాట్ జస్ట్ కమ్స్ టు మై మైండ్. పాబ్లో నెరుడా, ఆగా సాయిద్ అలీ, ఫర్ ద కైండ్ ఆఫ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఫర్ యువర్ హోమ్, యు నో, యువర్ మదర్ ల్యాండ్. ఐ లైక్ కీట్స్, ఐ లైక్ బ్రౌనింగ్, సో చాలా ఉన్నాయి, బట్ హ్యాండ్స్ డౌన్ ఐ థింక్ పాబ్లో నెరుడా. కన్సెప్ట్ దివ్వులు రాసిన కన్సెప్ట్ అంటే బుక్ పోయిటరీ కన్సెప్ట్, ఇట్స్ నాట్ అ కన్సెప్ట్, జస్ట్ పోయమ్స్. నేను చాలా పోయమ్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, దాంట్లో అలాంటిది పోయమ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు తెలుగు. నేను ఇంగ్లీష్లో రాశాను, హేమలత పరుచురి, నేను ఇంగ్లీష్లో రాశాను, ఆనంద్ శ్రీరామ్ గారు దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. నేను మ్యారేజ్ గురించి కాదు, ఇది దిస్ ఇస్ ఓన్లీ అబౌట్ పోయిట్రీ. వాసవి రెడ్డి, హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్ వాసవి. చిక్కం కుమార్, అకిరా బాబు లేటెస్ట్ పిక్ పెట్టుకుని మొన్నే పెట్టాను నేను, ఇన్స్టాగ్రామ్ చూడండి. నాగబాజీ ఇస్ ఆస్కింగ్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ రైటింగ్ ద బుక్. ఐ గెస్ జస్ట్ లివింగ్ లైఫ్. మీరు ఒక్కొక్క రోజు లైఫ్లో యూ జస్ట్ లివ్ లైఫ్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ నాకు తెలీదు ఎక్కడి నుంచి థాట్స్ వస్తాయి. ఒక స్పెసిఫిక్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు, అట్లా స్పెసిఫిక్ మూమెంట్ కానీ ఒక స్పెసిఫిక్ వ్యక్తి కానీ ఎవరు లేరు. టీబి భాస్కర్, నాకు తెలుగు చదవడం రాదు, ఐ హావ్ నో క్లూ వాట్ తెలుగు. వేర్ ఆర్ యూ మేడం? ఐ మీన్ పూనా, మీరు అందరూ నాకు ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, వేర్ ఆర్ యూ అంటే పూనాలో ఉంటాను నేను, నా ఇంట్లో ఉన్నాను. ఆద్య అక్కడ బాగానే ఉన్నారు. దిస్లీ వన్ అటు లైఫ్ మధ్య లవ్ కరియర్ పరత్ పుణే అలా అన్ని సీన్. అందరూ రీడింగ్ ఆల్ హైస్, సో మెనీ హైస్ అండ్ హైస్ అండ్ హై అండ్ హలో అండ్ హలో. శివ గంగి సిటీ మేడం, కాస్త ఫ్యాట్ అయినట్టు ఉన్నారు. నిజంగా కొంచెం వెయిట్ పెరిగింది మధ్యలో, నా ఒంట్లో బాగాలేదు, ఇంకా కూడా ఒంట్లో బాగాలేదు, నా ట్రీట్మెంట్ జరుగుతుంది. నాకు కొంచెం ఐ మై ఓల్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ అండ్ ఆల్ దాట్ మళ్ళీ వచ్చింది. సో దానివల్ల ఐ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ బెడ్ రెస్ట్ ఫోర్ అ మంత్ అండ్ హాఫ్. దానివల్ల కొంచెం మంచిగా బొద్దుగా అయిపోయాను నేను, బట్ తగ్గాలి కొంచెం హెల్త్ కోసం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ గుడ్ హెల్త్. నిలం ఇస్ ఆస్కింగ్ హాయ్, మరాఠీమధ్యే లిహినార్ ఆహే కా అని నవీన్ మూవీ కరత్ ఆహాత్ కా? మరాఠీమధ్ये नाही जमत मला लिहायला. मी माझा मूवी लिहिलायस करायला, पण मला पोएट्री नाही जमत मराठीमध्ये लिहायला. आय डोंट नो वाय, मला इंग्लिशमध्येच येते.
आणि आत्ता तेलुगू मूवी करणार आहे मी, तर मराठी नाही. संजय सी शंकर रिअली यू आर इन्स्पायर, थँक यू. अनिता इज आस्किंग वेअर इज युअर चिल्ड्रन्स. माय चिल्ड्रन्स आर, वन चिल्ड्रन इज गोइंग डाऊन अँड प्लेइंग विथ हर फ्रेंड अँड वन चिल्ड्रन इज प्रॅक्टिसिंग पियानो. हेमलता परचुरी, द मोमेंट वी स्पेंड, कॅन यू टेल मी दॅट वन? मी प्रश्न नको अर्ध म्हणतो. అజయ్ తాడి కొండ, పిల్లల్ని బాగా చూసుకోండి, అన్నీ తల్లలు అదే చేస్తారు బాబు, పని అదే మనకి, పిల్లల్ని చూసుకుంటాం. అండ్ నా పిల్లలు నాకు చాలా ఇష్టం, సో నేను ఇంకా బాగా చూసుకుంటాను వాళ్ళని. మీరు నా నిజంగా పోయిట్రీ గురించే తక్కువ అని మిగతా అన్ని ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. అండ్ దెన్ అందరూ నేను మెసేజెస్ పంపిస్తారు తర్వాత. నేను ఇప్పుడే టిఫిన్ చేశాను, టుడే ఐ హ్యాడ్ రాగి డోస తిన్నాను నేను ఇంట్లో చేసింది. సన్ సన్ టూ సన్ టూ రాసింది బాగున్నాయి. హాయ్ మేడం, హలో 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 అందరికి. శివ నరేష్, మీకు పుస్తకాలు కొనాలంటే పబ్లిషర్కి కూడా మీరు మెసేజ్ చేస్తూ, లేదంటే కొన్ని రోజుల తర్వాత క్రాస్ వర్డ్లో కానీ వాల్డన్లో కానీ బుక్ ఉంటుంది. శ్రీవిద్య ఇస్ ఆస్కింగ్ వాట్ ఆర్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ యూర్ పోయమ్స్. నేను మొత్తం మిక్సర్ లాగా పెట్టాను, ఒక థీమ్ పెట్టలేదు. సో దాంట్లో కొన్ని సోషల్ పోయమ్స్ కూడా ఉన్నాయి, కొన్ని సాడ్ పోయమ్స్ ఉన్నాయి, కొన్ని రొమాంటిక్ పోయమ్స్ ఉన్నాయి. సో మొత్తం మిక్సర్ ఉంది, సో బోర్ అవ్వదు. లేదంటే ఒక రకంగా పోయమ్స్ పెట్టేస్తే కొంచెం బోర్ అవుతుంది. ఆద్యా నకిరా, అప్డేట్స్ ఇవ్వండి. నేను ఎన్ని అప్డేట్స్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో, ఎప్పుడైనా చూస్తే వాళ్ళు వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ ఉంటాయి. సో ఐ థింక్ నో మో పోయిట్రీ క్వశ్చన్స్. నేను పోయిట్రీ కోసం లైవ్కి వచ్చాను. నాకు అదర్వైజ్ చాలా ఏదైనా రీజన్ ఉంటేనే, లేదంటే నాకు కొంచెం సిగ్గు ఉంటుంది లైవ్ రావటం. నేను మిగతా వాళ్ళగా అంత కంఫర్టబుల్ లేదు లైవ్లో. అవనేష్ D143, వదిన గారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అవనేష్, సో స్వీట్ ఆఫ్ యూ. సాయి ప్రియా రాజ్, రేణు గారు మీ జర్నీ వాజ్ సూపర్. ఇది సమస్తమైంది దానికి 2001, 2003, 2002 లాంగ్ టైం, కానీ థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్. మధుశ్రీ 1124, హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ? లాస్ట్ 2 మంత్స్ కొంచెం బాగాలేదు, అందుకనే రెస్ట్లో ఉన్నాను. బట్ అగైన్ గెటింగ్ బెటర్. లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం బెటర్ అండి. సీరియస్లీ దేర్ నో మోర్ క్వశ్చన్స్. వంశీ ఇస్ ఆస్కింగ్, వంశీ 6017 ఇస్ ఆస్కింగ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కోట్. ఐ హ్యావ్ నో ఫేవరెట్ కోట్, జస్ట్ లివ్ లైఫ్ హ్యాపీలీ విత్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ మైకల్ షోబవెన్, యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్. ఎస్ నరేష్ గుగులో మూవీ తీస్తున్నాను, నేను రాశాను, మూవీ రాయటం పూర్తి అయిపోయింది. స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ ఫోటోగ్రాఫ్ ఇస్ రెడీ ఆఫ్ ద స్టోరీ. ఐ వాజ్ సపోజ్ టు షూట్ మార్చ్లో షూట్ ప్లాన్ చేశాను, కానీ మధ్యలో ఒక ప్రోగ్రామ్ వచ్చింది జాన్లో, దాని గురించి నేను తర్వాత త్వరగా చెప్తాను. సో షూటింగ్ కొంచెం డిలే అయిపోయింది మూవీది. సో మెనీ టైప్ సో ఫాస్ట్ మెసేజెస్. రాణి రాసింగ్, వెన్ ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్? ఆర్ యూ కమింగ్ టు హైదరాబాద్ స్కూల్? పోయిట్రీ బుక్ కోసం రావాలి. పూర్ణ స్వాతి, అగ్ని యువర్ హెయిర్ ఇస్ సో నైస్, హౌ టు ప్రొటెక్ట్ యువర్ హెయిర్? స్వాతి, 90% ఆఫ్ ద టైమ్లో నా తలలో నేను నూనె రాసేసి ఉంటాను. సో ఐ థింక్ దానివల్లే అది సేవ్ అయిపోయింది. నాకు ఏదైనా షూట్ ఉంటే కానీ ఫంక్షన్ ఉంటేనే హెయిర్ వాష్ చేస్తాను, అదర్వైజ్ మీరు ఎప్పుడైనా 90 వస్తువులు ఉంటే నాకు నా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళు అంటారు అట్లీస్ట్ లీటర్ నిండా నూనె ఉంటుంది నా తలలో. నాకు నూనె రాయడం చాలా ఇష్టం, సో పెట్టడం రాసేస్తాం బాగా నా తల్లి పోయింది. సుప్రియా హలో, సుప్రియా తాడి కొండ హలో రేణు గారు, మీరు నాకు ఇదిగో ఈ
హర్ష ఎవరు అడుగుతున్నారు, పర్సనల్ క్వశ్చన్స్ అడగద్దు, నేను పర్సనల్ ఆన్సర్ ఇవ్వను. ఇప్పుడే చెప్పాను వినోద్ మేడం మీరు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, సో ఐ విల్ బీ డైరెక్టింగ్ మీ సూన్. ఐమ్ వెరీ ఈగర్ టు డైరెక్ట్ దట్ ఫార్మర్స్, అది చాలా మంచి రైతుల గురించి రాశాను, రైతుల కోసం రాశాను. సో సినిమా స్టార్ట్ నేను కూడా కొన్ని వెయిట్ చేస్తాను, కానీ కొన్ని రోజులు డాక్టర్స్ నాకు వద్దని చెప్పారు. సో నేను ఎంఎస్డిఎన్ సీకే ఫ్యాన్, వావ్ మ్యామ్ మరాఠీ అవసరం. నేను పూనాలో పుట్టి పెరిగాను, సో దట్స్ మై లాంగ్వేజ్. మీరు తెలుగు ఎలా మాట్లాడతారు అలా నేను మరాఠీ మాట్లాడతాను. సో నా తెలుగు కొంచెం తప్పు ఉంటే, గ్రామర్ కరెక్ట్ లేదంటే తెలుగులో మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి, ఎందుకంటే తెలుగు నా మదర్ టంగ్ కాదు. హర్ష కురుమెల, ఎవ్రీ పోస్ట్ ఆఫ్ యువర్ బి ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ హర్ష, థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైకింగ్. మీ అందరి వల్లే ఈ పోయిట్రీ బుక్ అవుతుంది. లేదంటే నాకు నిజం చెప్పాలంటే ఎంత సిగ్గు అండ్ ఎంత పోయిట్రీ బుక్ ఏం పబ్లిష్ చేయాలి అలా ఉంది. కానీ మీరు అందరూ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, కాన్ఫిడెన్స్ ఇచ్చారు నిజం చెప్పాలంటే. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ, మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, రియలీ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. జీఆర్ఆర్ టేక్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్ ఎనర్జీ, ఎస్ ఐఆమ్ టేకింగ్ కేర్. నాకు ఇక్కడ పిల్లలు ఉన్నారు, నాకు వేరే దారి లేదు. వెయిటింగ్ ఫర్ తెలుగు ట్రాన్స్లేటర్ బుక్ అనేది రిలీజింగ్, ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ డిసెంబర్. ఫస్ట్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఆన్ 4th డిసెంబర్, విచ్ ఈస్ మై బర్త్డే. కానీ నాకు తర్వాత తెలిసిపోయింది కి 7 డిసెంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో. సో నాకు అందరూ అక్కడ వారు ఏం చెప్పారంటే, ద రిపోర్టర్స్ కానీ నా ఫ్రెండ్స్, ఈ ఎలక్షన్ హడావడిలో వద్దు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 10th 12th డిసెంబర్ వీ విల్ రిలీజ్. సో ఈరోజు రేపటిలో డేట్ ఫిక్స్ చేస్తారు. మణికంఠ జనసేన రెడీ, అమ్మ 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 అమ్మ. నేను అమ్మ, ఎస్ నేను అఖిరాధ్య అమ్మ ఉన్నాను, కానీ మీరు నాకు అమ్మ ఎందుకు ఎంత పిలుస్తున్నాను. రచన రాసు రచన హరియం గారు మీద ఇన్స్పిరేషన్ ఫర్ పోయిటరీ, నేను ముందు కూడా చెప్పాను. జస్ ఐ థింక్ జనరల్ లివింగ్ లైఫ్, అబ్జర్వింగ్ పీపుల్, అండర్స్టాండింగ్ ద సైకాలజీ ఆఫ్ హ్యూమన్ థాట్, ఏ థాట్ నుంచి ఏ థాట్ ఎలా మారుతుంది, హౌ హ్యూమన్ రిలేషన్స్ వర్క్ అంతే ఉంది. సో పెద్ద దాంట్లో ఇన్స్పిరేషన్ లాంటి అలాంటిది ఏమి వ్యాసా బట్టు సింగ్ ఒక్కసారి కలవాలని ఉంది అక్క. నేను డెఫినెట్లీ నేను హైదరాబాద్కి వచ్చి ఇది పెడుతున్నాను, ఐఎమ్ గోన్ టు కీప్ అ మీటప్, ఫ్యాన్ మీటప్ త్వరగా. బికాజ్ మీ అందరూ నాకు ఎంత సపోర్ట్ ఇస్తారు, ఎంత ప్రేమ ఇస్తారు, నాకు అనిపిస్తుంది కి నేను ఇన్ఫాక్ట్ ఐ వుడ్ మీట్ యూ గైస్, నాకు మీకు కలవాలని ఉంది. సో తొందరగా కలుస్తాను. నేను మధ్యలో న్యూయార్క్లో చేశాను చిన్న స్మాల్ మీటప్, అండ్ కైండ్ ఆఫ్ లవ్ యూ గైస్, దిస్ ఈజ్ అమేజింగ్, నాకు చాలా ఇష్టం. వన్ సిపిపి ఎంఎస్డిఎన్ ఐజ్ ఆస్కింగ్, హౌ షుడ్ ఐ గెట్ యూ ఆటోగ్రాఫ్ బుక్ మ్యామ్. మీరు పబ్లిషర్కి మెసేజ్ పెట్టేస్తే ఐ థింక్ యూ హ్యావ్ ప్రీ ఆర్డర్ ద బుక్, నేను పర్సనలీ సైన్ ఇట్ అని సెండ్ ఇట్ యూ. మీకు కొరియర్ ఛార్జెస్ కూడా అవసరం లేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ విల్ కొరియర్ ఇట్ యూ. సౌమ్య మ్యామ్ సింగ్ మై ఇన్స్పిరేషన్, థ్యాంక్ యూ సౌమ్య. Guys, write some amazing messages, man. What is it? मुझे बताओ कि आप अपनी तीसरी आँख से कितने फनी आई कांट रीड द मैसेजेस वाले इतना फाइव ऐसा नहीं होता है. इफ आई एम मिसिंग एनी ऑफ योर मैसेजेस प्लीज डोंट माइंड, बिकॉज निजंगा ఒక మెసేజ్ చదివే వరకు అట్లా స్క్రోల్ అయిపోతుంది పైన. చూపుతుంది అఫ్ లాంగ్ టైమ్ గ్యాప్, హ్యాపీ టు సీ యూ ఇన్ ఇన్స్టాగ్రామ్. అయా నాకు కూడా చాలామంది నాకు చెప్తారు అసలు గో మోర్ లైవ్ ఆఫ్లైన్, నేను బుక్ నా పోయం చదవాలి లైవ్ వచ్చినాక. కానీ నిజంగా చాలా ఫుడ్ స్వాతి తను ముడి రాసింగ్, తెలుగులో పోయిటరీ ఎప్పుడు రాస్తారా అండి, ప్లీజ్ ఆన్సర్ దిస్. కాబట్టి నాకు తెలుగు రాదు, నాకు బేసిక్ తెలుగు వస్తుంది. మీతో మాట్లాడాలంటే కూడా మీరు చూస్తున్నారు చాలా కష్టంగా ఉంటుంది మాట్లాడాలంటే. సో
పోయిట్రీ రాయాలంటే ఏ థాట్స్ ఉండాలి, కానీ ఒక లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. ఆ గ్రామర్ కానీ ఆ లాంగ్వేజ్ వొకాబులరీ నాకు అంత లేదు తెలుగులో. సో తెలుగు కొంచెం కష్టం. ఈవెన్ ఫర్ మై ఫిల్మ్ నేను డైలాగ్స్ రాయలేకపోతున్నాను. జనరల్ ఐడియా ఇస్తున్నాను నా డైలాగ్ రైటర్స్, నాకు ఇది కావాలి, స్క్రీన్ ప్లే నేను చేశాను, స్టోరీ నేను చేశాను, కానీ పూర్తిగా డైలాగ్ రాయాలంటే నా వల్ల కాదు తెలుగులో. Hello everyone, thank you for all the nice messages that you guys are sending me. What type of story it is? Okay, for my film, film is a farmer story, it's not a thriller or a murder mystery. Thank you Pooja Pooja 32, thank you for all of you guys sent such lovely messages. Divya is saying you're my inspiration. Thank you. Just try to have a lot of gratitude for life. మీకు చాలా ప్రతిసారి మంచిగా జరుగుతుంది అట్లా కంపల్సరీ లేదు. చాలాసార్లు చాలా తప్పులు జరుగుతాయి, మన ఇష్టం లేనప్పుడు కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి. కానీ నాతో రాంగ్ జరిగింది, నాతో తప్పు జరిగింది, ఆ వ్యక్తి నాతో ప్రొఫెషనల్లీ ఉంటుంది, మీ బాస్ మీకు మంచిగా ఉండదు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒక ఎవరు మంచిగా ఉండదు, సో వాళ్ళు నాతో తప్పు చేశారంటే నా లైఫ్ నేను పూర్తిగా ఖరాబ్ ఉన్నట్లు ఉండదు. జస్ట్ కొంచెం తెలుగులో ఫిలాసఫీ చెప్పాలంటే కష్టం, కానీ అర్థం చేసుకోనంటే లైఫ్లో జస్ట్ సో మచ్ మోర్ టు లైఫ్ టు బీ హ్యాపీ అబౌట్. ఫోకస్ ఆన్ దాట్, దాని మీద మీరు ఫోకస్ చేసేస్తేనా సో కొంచెం ఈజీ అయిపోతుంది హ్యాపీ ఉండటం. థ్యాంక్ యూ నవ్వే 888 68. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ, ఇంకా ఎందుకు అడుగుతున్నారు, నేను నా వేరే లైఫ్ స్టార్ట్ చేశాను, ఆయన లైఫ్లో ఉన్నారు, కానీ అదే అదే ప్రశ్నలు, అదే మెసేజెస్. ఎప్పుడు ఒకరోజు ఐ విల్ కమ్ టు మై సోషల్ మీడియా అండ్ ఇట్ ఇస్ జస్ట్ మై సోషల్ మీడియా, ఇట్ విల్ నాట్ బీ మీ ఆన్సరింగ్ అండ్ గెటింగ్ ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ సమ్వన్ ఎల్స్. సో క్యూ దిలీప్ కుమార్ 608. థ్యాంక్ యూ. ఎస్ ధీరజ్, ఐ నో ధీరజ్, ఎస్ సమ్ పీపుల్ ఆర్ కమెంటింగ్ అబ్యూజివ్లీ. వాళ్ళకి పని పాట లేని మనుషులు, వాళ్ళ ఇంట్లో సొంత ఇంట్లో ఏమో ఏమో అక్క చెల్లెలు తల్లిలో లేవు ఏమో. నేను ఎంతమంది లైవ్లో చూస్తాను, నేను నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో, అండ్ దే గో లైవ్ అయితే చక్కగా రాస్తారు. అయితే మీ గురించి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎవరైనా ఇట్లా ఏదైనా మగాలు వచ్చి ఇలా రాసేస్తే మీకు ఎలా ఉంటుంది? ఒక్క సెకండ్ వాళ్ళు ఆలోచించారు, హా ఏదో సెలబ్రిటీ ఉంది కదా లైవ్లో ఉంది కదా మన ఇష్టం మనం రాయొచ్చు, మంచిది కాదు అది. ఫాస్ట్ గైజ్ ఆ టైపింగ్ మెసేజెస్. తెలుగు షో మళ్ళీ ఎప్పుడు చేస్తారు? త్వరగా చేస్తాను శ్రీ, ఇది కారణం కానీ వేరే ఉంటుంది, ఇది మీతోనే డాన్స్ లాగా గ్లామరస్ ఉండదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. త్వరగా మీకు డీటెయిల్స్ చెప్తున్నాను దాని గురించి. వాంశీ సినారార్, హాయ్, నేను కూడా నెక్స్ట్ ప్రొజెక్ట్. నాకు ఇప్పుడు ప్రొజెక్ట్ అంటే పోయిట్రీ బుక్ రిలీజ్ చేయాలి అండ్ దాని తర్వాత నా సినిమా మీద వచ్చేది, సో ఈ టూ ప్రొజెక్ట్స్ ఉన్నాయి, మధ్యలో ఒక షో చేస్తున్నాను. లక్కీ గారు, నువ్వు రిప్లై ఇవ్వు అని నాకు తెలుసు కానీ మెసేజ్ చేశా. ఎందుకంత కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంత నెగిటివ్ కాన్ఫిడెన్స్? ఇది పాజిటివ్గా పెట్టేస్తే అక్క కానీ అమ్మ మీరు ఏదైనా అనాలంటే అక్క ప్లీజ్ రిప్లై చేయండి, లేదంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడండి నేను రిప్లై చేయడానికి. మీరు వచ్చి హాయ్ చెప్తే నేను ఏ రిప్లై చేయాలి? హాయ్కి నేను హాయ్ చెప్తాను, కానీ మీరు ఏదైనా మంచి ప్రశ్నలు అడిగితే, ఏదైనా మంచి క్వశ్చన్ అడిగితే నాకు రిప్లై చేయడానికి ఏదైనా ఉంటుంది. మ్యామ్, వాట్ ఆర్ ద పోయమ్స్ ఆల్ అబౌట్? ఇస్ ఇట్ ఓన్లీ లవ్? నో, ఇట్ ఇస్ నాట్ లవ్. కొన్ని సోషల్ పోయమ్స్ ఉన్నాయి, కొన్ని లైఫ్ గురించి ఉన్నాయి, కొన్ని ఆస్ట్రోఫిజికల్, నాకు ఫిజిక్స్ చాలా ఇష్టం సబ్జెక్టు, అలా కొన్ని రాశాను. సో మిక్చర్ ఉంది, ఒక్క టైప్ లేదు. మౌని, సో మై హౌ టు బాయ్ అ బుక్ మేడం, మీరు పబ్లిషర్కి మెసేజ్ చేసేస్తే మీ అడ్రస్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్లీ మీకు కురియర్ చేస్తారు, అది ఒకటే.
You can buy it in Crossword, you can buy it in Walden, or you can buy it online, Amazon, yani Flipkart, like, so now you will release it there. Ready? 9676, when are you coming to Hyderabad? Sorry. Thank you, Bhavishya. Name is Chandu. I am Adam Ekos Chalaba. Thank you, Chandu. మానసి చిన్న పోయి తిని అందరు ఎంత మంచి మెసేజ్ పంపిస్తారు. హలో హలో అందరికి, ఎవరెవరు నాకు హలో అంటున్నారు అందరికి కామన్ హలో అండి. ఎంసీ అండర్ స్కోర్ మాధవ్, ప్లీజ్ రెస్పాండ్. ఫర్ వాట్ డూ ఐ రెస్పాండ్ మాధవ్? మీరు ఏదైనా ప్రశ్న అడగండి, ఏదైనా మెసేజ్ పెట్టుకోండి, దానికి రెస్పాండ్ అవుతాను. నాకు అందరూ అదే అడుగుతున్నారు, హౌ టు బై యువర్ బుక్. నేను అందరికీ పోస్ట్ పెట్టాను మధ్యలో కూడా, మళ్ళీ పెడతాను కావాలంటే. పబ్లిషర్ నంబర్ ఇస్తాను. ఆవిడకి షీజ్ లేడీ జ్యోతి గారు, షీ ద మెయిన్ పబ్లిషర్. సో యూ కెన్ కాల్ హర్, కాల్ హర్ ఆఫీస్, ఐ గివ్ యూ ద ఆఫీస్ నంబర్. అక్కడ మీరు మెసేజ్ చేస్తే, కానీ కాల్ చేస్తే మీరు ప్రీ ఆర్డర్ చేయొచ్చు. అండ్ ప్రీ ఆర్డర్ బుక్స్కి నేను సైన్ చేసి ఇస్తున్నాను. మనోజ్, యూఆర్ లివింగ్ ఇన్ బ్యాంగ్లోర్, సో యూ కెన్ కొరియర్ ఇట్ టు యూ ఇన్ బ్యాంగ్లోర్. సో మీరు దేవి పబ్లిషర్స్కి మెసేజ్ పెట్టేస్తే వాళ్ళు మీకు బెంగళూరులో కూడా కొరియర్ చేసేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ అండ్ స్పెషలీ బాయ్. అండ్ ఆల్ ద కొరియర్డ్ బుక్స్ హూ ఎవర్ గెట్స్ ఇట్ ఫ్రమ్ ద పబ్లిషర్, ఐఎమ్ గోన్ సైన్ దెన్ పర్సనలీ. ఐ వోంట్ పర్సనలీ ఆటోగ్రాఫ్ బై మీ. థ్యాంక్ యూ నవీన్ రష్మి. లలిత, యువర్ ఫోటోగ్రఫీ ఇస్ సో గుడ్, థ్యాంక్ యూ. దాట్ ఈస్ వన్ థింగ్. పోయిట్రీ తర్వాత నాకు ఏదైనా ఇష్టం లైఫ్ అంటే ఫోటోగ్రఫీ. మై కెమెరా ఇస్ ఆల్వేస్ విత్ మీ, మై ఫోన్ ఇస్ ఆల్వేస్ ఆన్. ఏదైనా మూమెంట్ ఉంటే ఐ లైక్ టు క్యాప్చర్ ఇట్. సో ఎస్, థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ మై ఫోటోగ్రఫీ. మనీషా, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ మై లైఫ్? యువర్ ఫేవరెట్ వర్డ్ వాజ్ జస్ట్ ఇన్స్పైర్ యూ. యూ ఇన్స్పైర్ మీ. మై సిటీ word that you know me, Manisha. You don't have to ask me on live what inspires me. One word that inspires me is gratitude. That's my favorite word. I think it's really tattooed on me. Anusha, 4981, while reading your poetry I got hope to live. Anusha, that is a very big thing what you said right now. If my words are really helping you out, nenu rasina kavitalu meeku even 1% in your life lo help chestanu ante nijanga మీకు తెలీదు మీరు నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తున్నారు. బికాజ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను రాసిన ఒక్క వర్డ్ కూడా మీకు హెల్ప్ అవుతుంది మీ లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరిత ఆఫీషియల్ ఫర్ లైకింగ్ మై ఫోటోగ్రఫీ. వెన్ యూ గైస్ రైట్ నా యూర్ ఫోటోగ్రఫీ సింప్లీ గుడ్, యూ హ్యావ్ నో ఐడియా. ఐఎమ్ బ్లషింగ్ ఆల్రెడీ. నాకు ఐ లవ్ ఇట్ వెన్ యూ గైస్ ఆల్సో like this kind of pictures, I think. Because na sense of framing migitha vallana nunchi koncham different undi. Nenu migitha vallaga atla straight frames gaani standard rules nenu use cheyanu photography ki. So koncham Siri Motukuri gari avunu biography book, how can I get your publisher number? It's not my biography, it's my poetry. In a way, it is my biography because, yeah, poetry is something that I write from my soul, but not yet a biography. And the age, I will not be a biography. So many issues, guys, are like, I hope I'm not. Yeggi Neni underscore Swati is asking who is my favorite hero. I have only one favorite hero. He did one tiny role in my film, so lifetime favorite hero, Akira. Ravi Puri, why are you writing so much in Telugu? I can't read so much Telugu. GM Bharat Kumar is writing direct Akira as a hero. Make the movie please. Akira is now chinna adu, 14 years. If you don't know atan meeda em pressure pettukonu babu idi cheyadi cheyadi ishtam. Kunchu I want him to enjoy childhood. Kunchu pedda ayin tarvata 89 tarvata chuddam. Vali, Vali underscore Didi, love you, I love you. You are so wonderful message, such an inspiration to me. Thank you, Vali.
triple length in my hair color. I like your hair color, which you apply. This is no hair color, this is my original hair. This is last year I done for Nitone dance, it's all growing out. Special game ke le do. In fact, say I like a name, say it, let me touch up the name, say it, let me touch Akira Nandan. So you're using Akira's name only. నాకు ఒకటి చెప్పండి, ఎస్ కెన్ యూ ప్లీజ్ మీట్ ఫ్యాన్స్ ఇన్ పూణే లైక్ యూ డిడ్ ఇన్ యూఎస్. ఐ విల్ డెఫినెట్లీ మీట్, ఐ విల్ హ్యావ్ అ మీట్ అండ్ గ్రీట్ ఇన్ పూనా. నాకు ఒకటి చెప్పండి, మీరు మీ పేరు సొంత పేరు ఎందుకు పెట్టి మీ తల్లిదండ్రులు ఎంత ఇష్టంతో మీ పేరు పెట్టేస్తారు? మీరు హీరో హీరోయిన్స్ పేరు ఎందుకు పెట్టేస్తారు? దట్ ఈస్ ఆల్వేస్ అ క్వశ్చన్ ఫర్ మీ. కీప్ యూ ఓన్ నేమ్, మీ సొంత ఐడెంటిటీ పెట్టుకోండి సోషల్ మీడియాలో. మీరు హీరో ఫోటోగ్రాఫ్స్ పెట్టేస్తారు, హీరోయిన్ ఫోటోగ్రాఫ్స్ పెట్టేస్తారు, వాళ్ళ పేరు పెట్టేస్తారు. మీ ఫోటో మీ ఐడెంటిటీ ఉండాలి కదా సోషల్ మీడియాలో. అన్లెస్ మీరు గుర్తులు తిట్టాలంటే ఎవరికి, దెన్ మీరు మీ పేరు పెట్టు అది తెలుసు. బట్ గుర్తులు తిట్టవు, డోంట్ టాక్ బ్యాడ్, డోంట్ గివ్ అప్ యూజ్ యువర్ వర్డ్ అండ్ యూజ్ యువర్ ఓన్ నేమ్. ఐ థింక్ ఐమ్ డన్ నౌ, దర్ సో మెనీ క్వశ్చన్స్, ఐ హావ్ టు సిట్ హియర్ ద హోల్ టైమ్ డూయింగ్ ఇట్. కీర్తి 223, హాయ్ రేణు గారు రాస్తున్నారు అసలు. హలో కీర్తి, ఎలా ఉన్నారు? ఏం పట్టించుకోవద్దు. ఎందుకు మ్యామ్ మీ ప్రశ్న అర్థం లేదు. శంకర్ 7374 ప్లీజ్ సే హాయ్. హాయ్ అఖిల ఆద్య, బాగానే ఉన్నారు. సంపత్ గులు, మీ వెనక మేము ఉన్నాం. థ్యాంక్ యూ సంపత్. థ్యాంక్ యూ మనీ 93 అండర్స్కోర్, ప్లీజ్ డోంట్ ఆస్క్ ఎనీ పర్సనల్ క్వశ్చన్ గైస్, బీ మెచ్యూర్. యూ అండర్స్టాండ్ ద పెయిన్, హరే రామ్ అంత పెయిన్ తెలుసుకుంటుంది స్మైల్ అనే కదా. యు ఆర్ అ పోయెటిక్ పర్సన్ మనీ 93. Divya, one is Jula. Man, this is such a beautiful message you've sent, Divya. I was lost 2 years before I started following you and your thoughts made me feel positive on life. You made my day, Divya, with this message. Nizanga, nizanga, naku chala, chala. Oka vere rakanga miga happiness icharu, ee message pettesi. You were lost and you got some way because of the post I put. There are times where I feel like going off social media because I'm a little not a very happy social media person. I social media and system ledu. But when I see messages like this, even in my inbox, it is full of messages. You guys then push me at least to be on Instagram. Then when I started, almost September, I was on Instagram. Almost for a month, I was off Instagram. And the amount of messages I got, ki madam, ni posts play then te chala khali untundi. If I'm down or if I'm sad, I read your poems and your poetry and I feel so nice. దాని వల్ల నేను తిరిగి వచ్చేసాను. ఐ సెడ్ నా ఒక్క పోస్ట్ వల్లే మీకు నిజంగా హెల్ప్ అవుతే ఐమ్ హియర్, నేను ఉంటాను, నేను ఎక్కడ పోను, మీకోసం ఉంటాను నేను. సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కూల్ నథింగ్. లోన్ డాగర్ 2, విల్ యూ షేవ్ యువర్ హెడ్ ఫర్ అ మూవీ రోల్? ఎనీ టైం, నాకు పెద్ద ఎంత ఇష్టం లేదు కానీ నో వన్ గిఫ్ట్, ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ ఇయర్. అంత రోల్ ఉంటే చేసేస్తాను, అంత సీరియస్ అంత సబ్స్టెన్స్ ఉన్న రోల్ ఉంటే డెఫినెట్ చేస్తాను. యు గైస్ ఆర్ టైపింగ్ సో ఫాస్ట్. హరిత ఆఫీషియల్ దాకా ఎనీ బ్యూటీ టిప్స్ మ్యామ్? నాకు ఒకే ఒక బ్యూటీ టిప్ ఉంది. ఫస్ట్ అంటే హ్యావ్ స్లీప్. నౌడేస్ యూ గైస్ ద ఇంటర్నెట్ రెవల్యూషన్ ఆఫ్ స్లీపింగ్ అవే ద స్లీపింగ్ ప్యాటర్న్స్. యూ హ్యావ్ టు స్లీప్ ఆన్ టైమ్, యూ హ్యావ్ టు హ్యావ్ 8 hours ఆఫ్ స్లీప్. 7 to 8 hours ఆఫ్ స్లీప్ చాలా కంపల్సరీ. నైట్ నైట్ నిండా ఇట్లా ఫోన్ తీసుకొని కూర్చుంటారు, మీ మొత్తం హెల్త్ పోతుంది, మీ స్కిన్ పోతుంది. ఫస్ట్ మొన్న నాకు 3 messages వచ్చాయి బ్యాక్ టు బ్యాక్, వాట్ డూ ఐ యూస్ ఫర్ మై స్కిన్? ఆల్ మై ఫ్రెండ్స్ నో, మై మేకప్ ఆర్టిస్ట్ నో, ఐఎమ్ అలర్జిక్ టు మాయిశ్చరైజర్, ఐఎమ్ అలర్జిక్ టు ఎనీ కైండ్ ఆఫ్ స్క్రీన్. సో దిస్ ఇస్ వాట్ ఎవర్ ఫీల్స్ న్యాచురల్. ఐ స్లీప్ ఫర్ 8 hours. I do a lot of yoga and I drink a lot of water. And I do not, you guys can come and see my cupboard, I do not use any expensive creams. I have tried, chala different try chesanu kani for some reason my skin is allergic. Nenu edaina pettese naku chala atla rash ichchestundi. So shoot tappa nenu yemi makeup esukonu.
బట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ అ లిటిల్ మసాలా లెస్ ఫుడ్. మీరు ఎంత లెస్ మసాలా ఫుడ్ తింటే అంత మీ హెల్త్ కండిషన్ మంచిగా ఉంటుంది. ఫైనీ లైవ్లో చెప్పాను, ప్లీజ్ ఇఫ్ యూ ఫాలో దీస్ ఫోర్ థింగ్స్ యూ విల్ రియలీ హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ స్కిన్. సునీత్ రఫీ మేడం, ఐ యూ డూయింగ్ ఎనీ న్యూ మూవీస్ ఆర్ రైటింగ్ ఎనీ మూవీస్ స్టోరీస్? బికాస్ డోంట్ సీ మై లైఫ్ వాట్ ఐ, ఎస్ ఐ ఆమ్ రైటింగ్ మై నెక్స్ట్ ఫిల్మ్, నా టెలివిజన్ రాస్తున్నాను నేను. అజయ్ రామ్, ఐ వాంట్ వన్ సెల్ఫీ విత్ యూ, వెన్ ఎవర్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ యూ కెన్ హ్యావ్ అ సెల్ఫీ, బట్ ఐ డోంట్ డూ సెల్ఫీ, విల్ హ్యావ్ అ ఫోటోగ్రాఫ్. నేను లాస్ట్ ఇయర్ అనుకునే దాంతప్పుడు పీపుల్ జస్ట్ కమ్ అండ్ క్రౌడ్, ఎస్పెషలీ మెన్, దే డోంట్ అండర్స్టాండ్ సెల్ఫీ 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 అనేసి ఇంత ఇంత దగ్గర వచ్చేస్తారు. అది మంచిది కాదు, అది చాలా ఇది ఉంటుంది నాకు. సో నేనేం డిసైడ్ చేశానంటే సెల్ఫీ అంటే జస్ట్ ఫర్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీకు ఫోటోగ్రాఫ్ కావాలంటే నేను చాలా నాకు పేషెంట్ ఉంది, మీ పక్కన నుంచుంటాను, ఇంకా ఎవరు ఫోటో తీస్తారు మ్యామ్ వచ్చే సెల్ఫీ. థ్యాంక్ యూ దేవ్ కొమ్మినే సోనల్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ జాయిన్ దిస్ లైవ్ అండ్ ఇఫ్ ఐ మిస్ యూ అగైన్ దిస్ టైమ్ ఐమ్ రియలీ సారీ, బికాస్ యు ఆర్ ద ఓన్లీ ఫ్రెండ్ టూ ఎక్స్టీ చేసి ఇలా మీ నేను మిస్ కడతా లైవ్. మరి మన సెకండ్ జీ మెసేజ్ ఇస్తారు సార్ తుజే కదీ డిసర్ నైట్ వాళ్ళ. సో ఇట్ వాజ్ సో నైస్ టు హ్యాంగ్ రిమెంబర్ హౌ కెన్ వీ బాయ్ ఇట్ ఇన్ యూఎస్ ఆన్లైన్. Yes, I will try to do something tricky to for you to guys to get the book, or might be a e-book. So yes, for US and out of country will have to get an e-book. And I'll have to go off now because really naaku kuda normal talli laga vanta chusukovali, pillalni chusukovali. పోయి బుక్ చేసి ఉంటుంది బికాస్ మిగతా టైం ఐ మెయిన్ సెషన్ దీని తల్లి హరిత ఆఫీషియల్ వన్ వర్డ్ అబౌట్ పోయిట్రీ. పోయిట్రీ గురించి నేను ఒకటే చెప్తానంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ సర్టన్, ఏమంటారు, ఒక వేరే పోయిట్రీ గివ్స్ యూ డిఫరెంట్ అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్. ఎస్, రీడింగ్ బుక్స్ ఇస్ వెరీ గుడ్, రీడింగ్ గుడ్ నావెల్స్ గుడ్ ఆథర్స్, బట్ ద పీపుల్ హూ రైట్ పోయిట్రీ, ఇది నా పర్సనల్ ఒపీనియన్, దే గెట్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్, దే సీ లైఫ్ వెరీ డిఫరెంట్లీ. సో వాళ్ళు రాస్తున్న కవితలు మీరు చదివితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఈ ప్రపంచం చూడవచ్చు. సో పోయిట్రీ ఐ ఫీల్ ఇస్ వెరీ నెసెసరీ ఇన్ లైఫ్, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది, బికాజ్ ఇట్ మేక్స్ యూ లుక్ సాఫ్ట్ పర్సన్, ఇట్ మేక్స్ యూ లుక్ నైసర్ పర్సన్. అండ్ వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ వైలెన్స్ అండ్ వీ హ్యావ్ టూ మచ్ ఆఫ్ హేట్రెడ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే, టూ మచ్ ఆఫ్ వార్స్ అండ్ poetry is very essential. Thank you for joining the live. I have to go now. I would love to do this again. Mali Vastano. And yedana unte prashnalu please nak message cheyandi. Nenu malli pettanu, I'll put a post for the details of the book. హలో 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 అందరూ, హలో హాయ్, హలో హాయ్. అనేసి ఆర్ అశ్విని ప్రసాద్, హాయ్ మేడం, టూ ఇన్స్పిరేషనల్ ఇన్స్పిరేషనల్ పోయమ్స్ అండ్ ఆసమ్ ఫోటోగ్రఫీ, థ్యాంక్ యూ అశ్విని ప్రసాద్. గోపి అక్క మీ బుక్ గురించి చెప్పి నేను మొత్తం చెప్పేశాను, ఈ లైవ్ నేను సేవ్ చేస్తున్నాను, మీరు మళ్ళీ చూడొచ్చు లైవ్ వచ్చి. ఐ జస్ట్ రీడింగ్ మెసేజెస్, ఐమ్ సో సారీ దట్ ఐమ్ సిట్టింగ్ క్వైట్లీ, నేను మెసేజెస్ చదువుతున్నాను. కృష్ణ 04, నాని వర్కింగ్ మ్యామ్, వెన్ ఆర్ యూ గోయింగ్ స్టార్ట్ యువర్ మూవీ యాజ్ రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ ఐ లైక్ యువర్ ఫోటోగ్రఫీ, థ్యాంక్ యూ. కృష్ణ, తొందరగా మూవీ స్టార్ట్ చేస్తాను, రైటింగ్ పూర్తి అయిపోయింది, మార్చ్లో ప్లాన్ చేశాను కానీ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చిన వల్లే కొంచెం మే ఆర్ జూన్లో ఐ స్టార్ట్ మై సార్ మై స్టాబ్లిష్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఐ థింక్ నౌ ఐ కాంట్ జస్ట్ టూ మెనీ మెసేజెస్.
సత్యా వి ఆర్ లవ్ యువర్ షార్ట్ పోయిటీ అండ్ పోస్ట్ కీప్ రైటింగ్ 100% సత్యం నేను రాయటం ఆపునే. చందు శేఖర్ వెయిటింగ్ టు సీ యూ ఇన్ మూవీస్ మ్యామ్. యాక్టింగ్ ఐ కాంట్ బిలీవ్ నేను ఎప్పుడు ఒక్కసారి మూడు మూవీస్ చేశాను. ఇప్పుడు నాకు ఎవరైనా యాక్టింగ్ అంటే ఎలా చేస్తాను అట్లా అనిపిస్తుంది. అది బికమ్ నేను నా బ్రెయిన్ ఐ థింక్ డైరెక్టర్తోలో మారిపోయింది. టూ మెనీ క్వశ్చన్స్, నాట్ పాసిబుల్. కొత్త అభిలాష కాస్తే ఎనీ ప్లాన్స్ టు గెట్ బ్యాక్ టు మూవీస్ అగైన్ ఆర్ యూ వాంట్ టు బి అ రైటర్ సెల్ఫ్? వుడ్ లవ్ టు బి ఓన్లీ అ రైటర్, బట్ మధ్య మధ్యలో చాలామంది అంటున్నారు కొంచెం యాక్టింగ్ చేయాలి, మీరు యాక్టింగ్ చేయాలి, ఒక్కసారి ట్రై చేయాలి, మీరు సడన్గా అట్లా జాయిన్ తర్వాత ఆపేశారు. సో మంచి స్టోరీ ఉంటే, మంచి స్క్రిప్ట్ ఉంటే, మంచి ప్రొడ్యూసర్, మంచి డైరెక్టర్, మొత్తం ప్రొజెక్ట్ నాకు నచ్చితే డెఫినెట్ యాక్టింగ్ చేస్తాను. ఎక్కువ చేయను, కొంచెమే, అది స్పెషల్ రోల్ కానీ ఒక్క రెండు సినిమా, బట్ మెయిన్లీ రైటర్. సిమ్మర్ దిలీప్ దర్శన్ యూర్ గ్రేట్ బిజినెస్ పర్సన్. ఎస్ ఐ ఆమ్ గుడ్ ఇన్ మై బిజినెస్, బట్ థ్యాంక్ యూ ఫర్ మోతీ దేవి స్పీకర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జానీ డాట్ ఏ డాట్ ఎల్ డాట్ ఎన్ ఇట్స్ అమేజింగ్ క్రియేటివ్ అండ్ యూ అకౌంట్ నేమ్ యూ హ్యావ్. ఎస్ఆర్ శ్రీపతి, హలో రిసెల్, మీ పోయి చాలా బాగుంది, నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మీరు బుక్ తీసుకోండి, దాంట్లో ఆనంద్ శ్రీరామ్ గారు ఎంత మంచి ట్రాన్స్లేషన్ చేశారు ఇంగ్లీష్ పోయండి, అది మీరు ఎంజాయ్ దాట్ టూ. గైస్ వెన్ యూ ఐ స్టాప్ దిస్ లైఫ్. సంజన, థ్యాంక్ యూ సంజన. సంజన అందుకో 169 ఆల్సో నాకు ఏం మై అకౌంట్ నేను సీ మై అకౌంట్ నుంచి బోరింగ్ తెలియదు. నేను కూడా క్రియేటివ్గా ఆలోచించి పెట్టేస్తాను. చిట్టి తల్లి అద్దె బాగానే ఉంది. చిట్టి తల్లి అద్దె తల్లి ఎలా ఉంది అని అడగాలి. ఇలా చిట్టి చిట్టి తల్లి చాలా నాటిగా ఉంటుంది. ఆ తల్లిని చాలా ఏమని అంటారు టెన్షన్స్ ఉంటాయి. ఏం చేస్తాను నేను చిట్టి తల్లి నేర్చు గోల గోల కాదు అల్లరి అది చేస్తుంది. If you guys keep on writing questions, how do I go off the live? We have not even seen half of the questions. Kottala Abhila Ghanta, aapka telugu bahut achha hai, dubbing kar sakte na aap bhi, kyunki aapka awaaz bahut achha hai. Na telugu anta manchidi kaadu ayya, nenu try chestanu kadi alavatu poyindi, evaru maatladataniki ledu, aadya telugu maatladu. Akira సో ఐ ట్రై, నేను చాలా ట్రై చేస్తాను అసలు కంపల్సరీ తెలుగు మాట్లాడాలంటే. కానీ కష్టం ట్రెండీ ఫ్యాషన్ ఈజ్ సేయింగ్ యువర్ వాయిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ క్లియర్. ఐ డోంట్ నో, ఐ ఆల్వేస్ గో లైక్ గైస్, యూ కాంట్ హియర్ మై వాయిస్ బికాజ్ ఇట్స్ లైక్ సెల్ఫీ డిస్టెన్స్ ఆర్ కెప్ ద ఫోన్, సో తెలియదు. ఉషా అందుకో జగ్గు చేస్తే ఒక సాంగ్ పాడు పాడింది. సరే అందరూ, ఐ వుడ్ లవ్ ఇది వచ్చారు ఏదో ఒకటే కరెక్ట్ మెసేజెస్ రాస్తారు మధ్య మధ్యలో మీరు. ఐ వుడ్ లవ్ టు రీడ్ ఆల్ యువర్ మెసేజెస్ అండ్ ఆన్సర్ దెమ్, బట్ దెర్ టూ మెనీ మెసేజెస్ అండ్ ఐ లవ్ టు సిట్ యువర్ హోల్ డే లైఫ్. So nice talking to you and had so much fun hearing your messages and you went to my friends again Rasta Nagu Nizanga, you make my day with all of this. I'll go off now and even a poetry during say you have questions on the inbox only na PR assistant CCC and forward the messages to me and I will tell her to forward the messages to the publisher.
డైరెక్ట్లీ మీరు పబ్లిషర్ ఆఫీస్కి మెసేజ్ కానీ కాల్ చేసేస్తే వాళ్ళు బుక్ డీటెయిల్స్ ఇస్తారు, ప్రైస్ చెప్తారు, మీ అడ్రస్ ఇస్తే మీకు డైరెక్ట్ కురియర్ చేసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ లైఫ్, ఇట్ వాస్ సో మచ్ ఫన్. అండ్ ఐ ట్రై టు కమ్ లైవ్ అండ్ ఇట్ మూవ్ విత్ ద పోయమ్, ట్రై టు రీడ్ అవుట్ పోయెట్రీ. స్టార్టింగ్లో ఒక తెలుగు పోయం రక్షకాల జ్ఞాపకాలు చదివాను. కొంచెం కష్టం ఉంటుంది తెలుగు చదవటం, బట్ ఐ ట్రై. అండ్ బై గైస్, హ్యావ్ అ గ్రేట్ సాటర్డే అండ్ హ్యావ్ ఫన్. బై.